గుంటూరు జిల్లా ప్రతిపాడు మండలం నడిపాలెం పంచాయతీ పరిధిలో నకిలీ బయో ప్రొడక్ట్స్ బయో పెస్టిసైడ్స్ కలకలం రేపింది. నడిపాలెం పరిధిలో జాతీయ రహదారికి సమీపంలో కపిల్ బాయ్ రమేష్ కు చెందిన పొలంలో షెడ్లో నిబంధనలకు విరుద్ధంగా నకిలీ ఉత్పత్తులు తయారు చేస్తున్నారని సమాచారంతో ఆదివారం ప్రతిపాడు ఎస్ఐ అశోక్, తహసీల్దార్ పూర్ణచంద్రరావు, ఏవో విజయరాజు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో కాలం చెల్లిన బయో ఉత్పత్తులను అనుమతి లేని లేబుల్లు, ఖాళీ బాటిల్స్ మూతలు, రకరకాల పేర్లతో బిల్ బుక్స్, ఒక లేబుల్ పై ఒక అడ్రస్ తో లభ్యమయ్యాయి. అదేవిధంగా డ్రమ్ములో లిక్విడ్, 14 రకాల కంపెనీల పేరుతో ఉన్న 733 బాటిల్స్ తో పాటు కాలం చెల్లిన 6 కంపెనీల ఉత్పత్తులను అధికారులు సీజ్ చేశారు. సీజ్ చేసిన వాటిని డీడీఏ రామనాంజనేయులు, గుంటూరు ఏడీ శ్రీనివాసరావు పరిశీలించారు. సీజ్ చేసిన ఉత్పత్తుల నమూనాలు ల్యాబ్ కు పంపామని, పురుగుల మందుల అవశేషాలు ఉంటే చర్యలు తీసుకుంటామని చెప్పారు. వ్యవసాయ శాఖ అధికారులు ఫిర్యాదు మేరకు నిర్వాహకుడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.